నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ తెలంగాణలో ఎన్నికల ఫలితాలు చూశాక బీజేపీ ఢిల్లీ నేతల్లో అంతర్మధనం మొదలైంది సీనియర్ నేతల ఓటమి ఊహించని నియోజకవర్గాల్లో గెలుపు పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది కన్నా ఒక సీటు ఎక్కువగా గెలవడం బీజేపీ పెద్దలకు కలిగించింది జాతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ అధినేత తో వైరం కొనసాగించిన ఆ ఎన్నికల్లో విఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు కేసీఆర్ చెప్పినట్టల్లా చేస్తే చివరకు డబుల్ డిజిట్ కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయి కార్య అవగాహన ఉన్నదని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు విమర్శలు చేస్తూ ఎదురుదాడి చేయడంతో ప్రజల్లో ఆలోచన మొదలైంది ఎన్నికల సమయానికి ఇదే ప్రధాన అంశమైంది తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఈ స్థాయి వ్యతిరేకత ఉన్నదా అని ఢిల్లీ నేతలు నోరెళ్లబెడుతున్నారు ముస్లిం ఓటర్లు మజ్లిస్ చెప్పినట్టు చేస్తారు అనుకుంటే పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ వైపు నడిచారు కాంగ్రెస్ అభ్యర్థులు బలంగా లేని చోట మాత్రమే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాకు తోడు ముస్లిం పెద్దలు కూడా కాంగ్రెస్ ను బలపరచాలని కోరడం జరిగిందని తెలుస్తోంది జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని ముస్లిం మత పెద్దలు ఓటర్లకి వివరించారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నాయకత్వంపై ఢిల్లీ పెద్దలకు స్థానిక నేతలు కొందరు ఫిర్యాదు చేశారు పార్టీ ఓబీసీ విభాగం చైర్మన్ కె లక్ష్మణ్ కిషన్ రెడ్డి కలిసి ముషీరాబాద్ అమర్పేట్ స్థానాలు రాకుండా చేశారని పార్టీ నేతలు ఢిల్లీ పెద్దలకు ఎన్నికల సమయం నుంచే ఫిర్యాదులు అందాయి ఇక ఈ రెండు స్థానాల్లో పరాజయానికి వీరిద్దరే కారణమని స్థానిక నేతలు కొందరు బీజేపీ పెద్దలకు వివరించారు ఇక వీరిద్దరి స్వార్థం కారణంగానే ఈ సీట్లు ఇతరులకు దక్కాయని రాజధానిలో పార్టీ ప్రభావం లేకపోవడానికి వీరి కార్యాచరణ ప్రధాన కారణమని ఆరోపణలు ఉన్నాయి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలను కొందరు మేధావులు కలిసినప్పుడు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడి మార్పు ఆత్మహత్య సదృశ్యమని ముఖం మీదే చెప్పారని సమాచారం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి ప్రకటనలు చేయడంపై ఢిల్లీ వర్గాల్లో ఓ జోక్ సర్క్యులేట్ అయింది పాల్ మాటలకు కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు తేడా లేకుండా పోయిందని జోకులు వేసుకున్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి లోక్సభ ఎన్నికల వరకు కిషన్ రెడ్డిని కొనసాగిస్తే కష్టమని ఆలోపే మార్చవచ్చునని సమాచారం అయితే బండి సంజయ్కి ఇవ్వాలనుకున్నా ఆయన ఎంపీగా పోటీ చేస్తారు కిషన్ రెడ్డికి కూడా ఎంపీగా పోటీ చేస్తారు జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ పేరు పరిశీలనకు వచ్చినా ఆమె కూడా ఎంపీ బరిలో నిలవాలని యోచిస్తున్నారు పాలమూరు నుంచి దితేంద్ర రెడ్డి పోటీ చేస్తే అధ్యక్ష పదవికి డీకే అరుణను ఎంపిక చేయవచ్చునని అంటున్నారు బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్రంలో బీసీఎస్సీ నేతలను బలోపేతం చేసి ఆ వర్గాలని పార్టీ వైపు మళ్లించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది రాష్ట్రంలో ఈ రెండు వర్గాలను ఆకర్షిస్తే అధికారంలోకి రావడం సాధ్యమని భావిస్తున్నారు ఇక దీంతో లక్ష్మణ్ ఈతల రాజేందర్ వంటి నాయకుల నాయకత్వ పటిమపై చర్చ జరుగుతోంది వీరిద్దరూ నాయకత్వం వహిస్తే పార్టీకి మేలు కన్నా నష్టమే ఎక్కువని పార్టీ నేతలు నిర్వీధంగా మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర సారథిని కొనసాగిస్తారా కొత్తవారు వారు ఎవరు అనే కోణంలో ఢిల్లీ నేతలు కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి